హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈరోజు ఒక వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఆ వీడియో ఏంటి అనేది బైపీసీ స్టూడెంట్స్కి ప్రాక్టికల్ ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట. దట్ జువాలజీ ప్రాక్టికల్కి. అంటే మీరు ప్రాక్టికల్స్కి ఆల్రెడీ ల్యాబ్స్కి వెళ్ళి అంతా ప్రాక్టీస్ చేస్తుంటారు కదా, కాకపోతే ఒకసారి రివైజ్ చేసుకుంటే బాగుంటుంది. మైక్రోస్కోప్లో చూసినప్పుడు ఈ స్లైడ్ ఎలా ఉంది లేదా ఈ స్పెసిమెన్స్ ఎలా ఉంటాయి ఈ ల్యాబ్లో, ఒకసారి మళ్ళీ చూస్తే బాగుండు ఎగ్జామ్కి వెళ్ళే ముందు అనిపిస్తుంది కదా. సో అలా రివైజ్ చేసుకోవడానికి వీలుగా నేను ఈ వీడియోని అయితే తయారు చేశాను. సో ఇది మీకు హెల్ప్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను. ఒకసారి వీడియో చూసిన తర్వాత మీకు అది ఉపయోగపడిందా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు ఎగ్జామ్ ప్రాక్టికల్ ఎగ్జామ్ రాసేటప్పుడు చాలా కాన్ఫిడెంట్గా ఉండండి, ఓకేనా. మీ రికార్డ్ అయితే చాలా నీట్గా ప్రిపేర్ చేయండి, అలాగే ఇండెక్స్ కూడా చాలా నీట్గా రాయాలన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను నెక్స్ట్ వీడియోలో ప్రాక్టికల్ ఎగ్జామ్ మోడల్ ఎలా ఉంటుంది, అసలు ప్రాక్టికల్ ల్యాబ్లో ఎగ్జామ్ హాల్లో ఎలా ఉండాలి, ఏం చేయాలి, ప్రొసీజర్ ఎలా ఉంటుంది, అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎలా రాయాలి స్టెప్ బై స్టెప్ అనేది నేను ఒక వీడియో అయితే చేసి పెడతాను. సో ఈ వీడియోలో అయితే మీకు జువాలజీలో స్లైడ్స్, నెక్స్ట్ స్పాటర్స్, స్పెసిమెన్స్ ఉంటాయి కదా, అదే ఇన్వెర్టిబ్రేట్ అండ్ వెర్టిబ్రేట్ స్లైడ్స్ అండ్ స్పెసిమెన్స్, వెర్టిబ్రేట్స్ స్పెసిమెన్స్, ఇన్వెర్టిబ్రేట్ స్పెసిమెన్స్ ఉంటాయి కదా. సో ఆ స్పెసిమెన్స్ ఏంటో, నెక్స్ట్ వాటికి సంబంధించిన మీరు ఎగ్జామ్లో 2 to 4 పాయింట్స్ రాస్తే సరిపోతుంది అనమాట. సో ఆ పాయింట్స్ కూడా, ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి నేను ఆ స్లైడ్ తర్వాత, ఆ స్పెసిమెన్ ఆర్ స్లైడ్ తర్వాత నేను ఆ 4 పాయింట్స్ కూడా మెన్షన్ చేశాను అనమాట. సో మీరు ఈజీగా ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడానికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఒక్కసారి చూడండి. సో చూసేద్దామా, లెట్స్ స్టార్ట్.
ఏంటి ఫ్రెండ్స్ ఉపయోగపడుతుంది ఆ వీడియో, మీరు చూసారా? చూసి ఏవైనా డౌట్స్ ఉంటే ప్రాక్టికల్ ఎగ్జామ్కి సంబంధించిన కానీ, థియరీ ఎగ్జామ్కి సంబంధించిన కానీ ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఓకేనా? బాయ్, టేక్ కేర్.